దేవునామానికి మహిమ కలుగును గాక ఈ నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క అంశం దేవుని రాజ్యానికి వెళ్ళే వ్యక్తి ఎలా ఉంటాడు దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనగా దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తి మరణానికి భయపడడు మరణానికి భయపడడు కనుక దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో కనిపించేటువంటి లక్షణం ఏమిటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమేన అంటాడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో అపొస్తలుడైనటువంటి పౌలు అంటాడు కనుక పౌలు దేవుని రాజ్యానికి సిద్ధపడినటువంటి వ్యక్తి కనుక తన యొక్క హృదయంలో గాని మనసులో గాని మరణాన్ని గురించినటువంటి భయము ఆయనకి లేదు ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే నేను దేవుణ్ణి కలుసుకుంటాను నేను దేవునితో ఉంటాను ఇక్కడ భూమి మీద బ్రతికేటువంటి జీవితం కంటే పరలోకంలో లేదా పరదేశంలో ఉండేటువంటి జీవితం చాలా ఉన్నతమైనది శ్రేష్టమైనది అక్కడ వేదన దుఃఖము భయం అనేది ఉండదు కనుక నేను కన్ను మూసిన వెంటనే నేను దేవుని రాజ్యంలో ఉంటాను అనేటువంటి నిరీక్షణ పౌలు గారిలో ఉంది కనుక మరణం అయితే నాకు లాభమే అంటున్నాడు కానీ మరణమా నీ ముల్లెక్కడా అంటున్నాడు కానీ మరణ భయం నుంచి ఆయన మనల్ని విడిపించాడు అని పౌలు గారు చెప్తా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం మనందరి కోసం ప్రాణం పెట్టడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఆయన మనల నుంచి ఏ భయం నుంచి విడిపించాడు అంటే మరణ భయం నుంచి ఆయన మనల్ని విడిపించాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క ఫలము గలవాలని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేటుకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను ఏమండి మరి జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసాలు కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసుని మన యొక్క హృదయంలో అంగీకరించినప్పుడు ఆయన మన సొంత రక్షకుడిగా స్వీకరించినప్పుడు పాపక్షమాపణ మనం పొందినప్పుడు మనలో ఏముంటుందంటే ధైర్యం ఉంటుంది మనలో ఏముంటుందంటే నేను నిత్యజీవానికి వెళ్తాను అనేటువంటి నమ్మకం ఉంటుంది అందుకనే మనకి విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి శిష్యులు కూడా అంటారు దేవా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయనైనా అని అడుగుతారు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి విశ్వాసం అభివృద్ధి అవుతుందో అప్పుడు మనలో ఏముండదంటే మరణ భయం అనేది ఉండదు దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో ఏముండదంటే మరణ భయం అనేది ఉండదు ఏమండి ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద ఏ భయం ఉందంటే మరణ భయం అనేది ఉంది రోగ భయము అనేది ఉంది భవిష్యత్ భయం అనేది ఉంది ఆర్థిక భయం అనేది ఉంది మరి ఈ లోకపరముగా అనేకమైన విషయాల్లో మానవుడు ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే భయపడదు అని ఆయన చెప్తూ ఉన్నాడు కనుక నువ్వు భయపడకుండా నువ్వు ధైర్యం కలిగి ఈ భూమి మీద నువ్వు జీవించాలి అంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళగలిగినటువంటి వ్యక్తిగా యేసయ రక్తంలో కడగబడి పాపక్షమాపణ పొందుకుని నిత్యజీవానికి కనుక నువ్వు వాసుడు అయినట్లయితే నీలో ఏ భయం ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడంటే మరణ భయం ఉండదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో మరణ భయం అనేది ఉండదు మరణ భయం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా ఆయన మనల్ని విడిపిస్తాడు ఒక ఆయన అడిగాడట జాన్ వెస్లీని అయ్యా రేపు అర్ధరాత్రి 12 గంటలకి నువ్వు చనిపోతావని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు అన్నారట ఈ జాన్ వెస్లీ చక్కగా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆ సమయంలో అప్పుడు అవిశ్వాసి అడిగినటువంటి ఆ ప్రశ్నకు జాన్ వెస్లీ ఏమని సమాధానం ఇచ్చాడంటే అయ్యా ఈరోజు నేను మధ్యాహ్నం కూడికలో మాట్లాడవలసి ఉంది ఆ యొక్క కూడికలో నేను మాట్లాడతాను ఆ ప్రసంగ సభలో
తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను, విశ్రాంతి తీసుకుంటాను, మళ్ళీ సాయంకాలం నేను గంట సేపు ప్రార్థన చేసుకుంటాను, మళ్ళీ రాత్రికాలపు కూటం ఉంటుంది, మరి చర్చిలో కూడిక, ఆ చర్చిలో కూడికలో నేను వాక్యాన్ని చెప్తాను, ఆ రోజు రాత్రి నేను చక్కగా నిద్రపోతాను, మళ్ళీ కూర్చో నేను నిద్ర లేస్తాను, మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ 6 గంటల వరకు ప్రార్థన చేసుకుంటాను, నా యొక్క అనుదిన జీవితంలో ఉన్నటువంటి కార్యక్రమాలు నేను ముగించుకుంటాను, మళ్ళీ తిరిగి మధ్యాహ్నం ఎక్కడైతే వాక్య పరిచర్య చేయాలో అక్కడ వాక్య పరిచర్య చేస్తాను, మళ్ళీ తిరిగి సాయంకాలం ఏక స్వార్థ కూటంలో వాక్య పరిచర్య చేయాలో ఆ స్వార్థ కూటంలో నేను వాక్య పరిచర్య చేస్తాను. ఆ తర్వాత నా యొక్క ఆత్మను దేవునికి అప్పగించుకుని దేవా నా ఆత్మని రాజ్యానికి చేర్చుకోమని మళ్ళీ తిరిగి మరి ఆ గడిలో నన్ను నేను దేవునికి అప్పగించుకుంటాను, మరణ భయం అనేది నాలో లేదు అని జాన్ వెస్లీ సమాధానం ఇచ్చాడట. జాన్ వెస్లీ రక్షణ పొందిన వ్యక్తి కనుక, పాపక్షమాపణ పొందిన వ్యక్తి కనుక, ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వ్యక్తి కనుక ఆయనలో మరణ భయం అనేది లేదు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి జీవితంలో మరణ భయం అనేది ఉన్నట్లయితే నిజమైనటువంటి పాపక్షమాపణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరణమా నిమ్ములెక్కడా అని చెప్పగలిగేటట్లుగా, ఏమండి మరణమైతే నాకు లాభమే అని మనం చెప్పగలిగేటట్లుగా మనము మరణ భయం నుంచి విడిపించబడాలి అనంటే మన జీవితంలో మొదటగా దేవుని రాజ్యానికి వెళ్తాననేటువంటి నిశ్చయత మనలో ఉండాలి. దేవుని రాజ్యానికి వెళ్తాననేటువంటి నిశ్చయత కలిగినటువంటి వ్యక్తిలో మరణ భయము అనేది ఉండదు, మరణ భయము అనేది ఉండదు. కాబట్టి నీకు జీవితంలో మరణ భయం అనేది ఇంకా ఏలుబడి చేస్తున్నట్లయితే, నువ్వు మరణ భయాన్ని గురించి నువ్వు కృంగిపోతున్నట్లయితే, నీకు హృదయాన్ని సుపరీక్ష చేసుకుని నీ మనసును సుపరీక్ష చేసుకుని దేవుని వాక్యం ద్వారా నిన్ను దిద్దుకుని నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే నీకు జీవితంలో ఏముండదంటే మరణ భయం అనేది లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో మరణ భయము అనేది ఉండదు, పాప భయము అనేది ఉండదు, లోక భయము అనేది ఉండదు, అపవాది భయము అనేది ఉండదు. ఎందుకనంటే ఈ వ్యక్తి మరి దేవుని యెడల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ భూ సంబంధమైన జీవితం కంటే పరసంబంధమైన జీవితం చాలా శ్రేష్టమైంది అని గుర్తిస్తాడు. ఈ భూ సంబంధమైన జీవితం కంటే దేవుని రాజ్యం చాలా శ్రేష్టమైందని గుర్తిస్తాడు. కనుక నీ జీవితంలో మరణ భయం నుంచి నువ్వు విడుదల పొందావా, భవిష్యత్ భయం నుంచి నువ్వు విడుదల పొందావా, రోగ భయం నుంచి నువ్వు విడుదల పొందావా, లేనట్లయితే అపాధి భయం నుంచి నువ్వు విడుదల పొందావా, ఈ భయం నుంచి నువ్వు విడుదల పొందకపోయినట్లయితే బంధకముల నుంచి విడిపించే దేవునికి నీ హృదయంలో చోటివ్వు. నీకోసం రక్తం గార్చి ప్రాణం పెట్టిన నీ దేవునికి నువ్వు చోటివ్వు. ఎప్పుడైతే నువ్వు ఆ దేవునికి నువ్వు చోటిస్తావో ఆయన నీలోనికి వచ్చి ఆయన ఆత్మచేత నిన్ను కడిగి ఆయన నీకు బహుధైర్యాన్ని ఇస్తాడు. ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళగలిగినటువంటి నిశ్చయతను ఆయన నీకు కలగజేస్తాడు. కనుక దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో మొదటగా ఏముండదంటే మరణ భయము అనేది ఉండదు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో ఏముంటుందంటే సంపూర్ణమైనటువంటి నిశ్చయత ఉంటుంది. నేను ఎప్పుడు చనిపోయినప్పటికీ కూడా దేవుని రాజ్యంలో నేను ఉంటాను అనేటువంటి నిశ్చయతను కలిగి ఉంటాడు. 23వ కీర్తన 6వ వచనంలో రాయబడి ఉంది, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. దేవుని రాజ్యానికి వెళ్తానటువంటి నిశ్చయత భక్తుడైనటువంటి దావీదుకు ఉంది. కనుక ఆయన దేవుని రాజ్యంలో నేను ఉంటాను అని నిశ్చయత కలిగి చెప్తున్నాడు. ఒక స్థిరమైనటువంటి నిశ్చయతను కలిగి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో ఏముంటుందంటే నిశ్చయత ఉంటుంది. ఆ వ్యక్తిని ఎంతమంది విసిగిస్తూ ఉన్నా, ఆ వ్యక్తిని ఎంతమంది ద్వేషిస్తూ ఉన్నా, ఆ వ్యక్తిని ఎంతమంది భయపెడుతూ ఉన్నా, ఆ వ్యక్తిని ఎంతమంది కృంగదీయాలని చెప్పి చూస్తూ ఉన్నా, ఆ వ్యక్తి కృంగిపోడు కానీ బాధపడ కానీ భయపడ కానీ నేను దేవుని రాజ్యానికి వెళ్తాననే నిశ్చయత కలిగి ఆయన మాట్లాడగలుగుతాడు. కీర్తనకాడైన దావీదులో నిశ్చయత అనేది ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసించేదను అంటున్నాడు. కాబట్టి పక్క భార్య మేకాలు తన్ని బాధపెడుతుంది, సౌలు తను చంపాలని చూస్తున్నాడు, మామయ్య గారు కొడుకు అబ్షాలోము తన మీద తిరుగుబాటు చేశాడు, శత్రువులు ఆయన మీద దండెత్తుతున్నారు, మానసికమైన సమస్యలు, ఒడిదుడుకులు,
అనేకమైనవి ఆ భక్తుని జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆ భక్తుడు ఈ మానసిక సంబంధమైనటువంటి ఒత్తిడిని చూడట్లేదు కానీ మనుషుల యొక్క మాటలను లక్ష్యపెట్టట్లేదు కానీ మనుషుల వల్ల వచ్చే వ్యతిరేకతను బట్టి ఆయన కృంగిపోవట్లేదు కానీ హృదయంలో ఒక నిశ్చయతను కలిగి ఉన్నాడు ఆ నిశ్చయత ఏమిటంటే నేను కనుమూసే దేవుని రాజ్యంలో ఉంటాను అని కాబట్టి నీ జీవితంలో నీవు యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత ఆయన ఎడల విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్న తర్వాత నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ ఎంతమంది నిన్ను బాధించాలని చెప్పి చూస్తున్నప్పటికీ వారి మాటల ద్వారా నిన్ను వేధించాలని చెప్పి చూస్తున్నప్పటికీ నిన్ను రకరకాలైనటువంటి ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి చూస్తున్నప్పటికీ నీ జీవితంలో నువ్వు ఎలాంటి నిశ్చయతను కలిగి ఉంటావంటే నేను చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో నేను ఉంటాను అని నువ్వు ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావు ఎప్పుడు ఈ ప్రాణాన్ని విడిచిపెట్టినా పరలోకంలో ఉంటాను అనేటువంటి నిశ్చయతను కలిగి ఉండగలుగుతావు కాబట్టి నువ్వు దేవుని రాజ్యంలో ఉంటాననేటువంటి నిశ్చయతను కలిగి ఉన్నావా అపొస్తలుడైనటువంటి పేతురు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి మరి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఇచ్చుమిచ్చుగా 3000 మంది మార్చబడ్డారు అదే పేతురు మరి అపొస్తలుల్లో పెద్దవాడిగా ఉంటూ మరి తన తోటి శిష్యులందర్నీ కూడా సేవకులందర్నీ కూడా పురికొల్పుతూ బలపరుస్తూ సంఘానికి పెద్దగా ఉన్నప్పుడు ఆనాటి యూదా మత అధికారులు మరి ప్రవిష్టులు పేతురును పట్టుకుని చెరసాలలో వేసి చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు పేతురు ఏమాత్రం కూడా దిగులు పట్టలేదు భయపడలేదు ఎవరిని పేతురు కొరకైతే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది పేతురేమో నిశ్చంతగా పడుకుని ఉన్నాడు మరణాన్ని గురించినటువంటి భయము పేతురుకు లేదు ఎందుకంటే నేను కన్ను మూసిన వెంటనే దేవుని రాజ్యంలో నేను ఉంటాననేటువంటి నిశ్చయతను పేతురు కలిగి ఉన్నాడు కాబట్టి తనను చంపబోతున్నారనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా పేతురు కృంగిపోవట్లేదు అధైర్యపోవట్లేదు అంత మాత్రమే కాకుండా ఆయనకు ఒక నిశ్చయత ఉంది తనకున్న నిశ్చయత ఏమిటంటే వీరు నన్ను మరి ఖడ్గం చేత చంపిన వెంటనే నేను నా దేవుని రాజ్యంలో ఉంటాను దేవుని దూతలు నన్ను కొనిపోతాయి నేను ఆ శాశ్వతమైన రాజ్యంలో స్థిరమైన రాజ్యంలో ఆకలి దప్పికలు లేనటువంటి రాజ్యంలో నేను ఉంటాను కాబట్టి నేను ఏమాత్రం కూడా కలవరపడాల్సిన పని లేదని చెప్పి పేతురు పరలోకాన్ని గురించిన నిశ్చయతను కలిగి ఉన్నాడు నిశ్చయతను కలిగి ఉన్నాడు కాబట్టి మరి నీ జీవితంలో నిశ్చయతను కలిగి ఉన్నావా నేను కన్ను మూసినటువంటి వెంటనే దేవుని రాజ్యంలో ఉంటాననేటువంటి నిశ్చయతను కలిగి ఉన్నావా యేసయ్య రక్తంలో నువ్వు నిజంగా కడగబడ్డావా యేసుక్రీస్తు ప్రవారించేటువంటి పాపక్షమాపణను నిజంగా నువ్వు పొందుకున్నావా ఒకవేళ నీవు దేవుని వాక్యం ఎరిగి ఉన్నప్పటికీ ప్రార్థన నీకు తెలిసి ఉన్నప్పటికీ నిజమైనటువంటి పాపక్షమాపణ కనుక నువ్వు పొందుకొనకపోయినట్లయితే ఈ సమయంలోనూ నువ్వు పశ్చాత్తాపడి ప్రభువాని పాపిని నన్ను పరిశుద్ధపరిచి నా హృదయాన్ని మార్చి నా హృదయంలోకి నువ్వు రానాయన నన్ను ప్రార్థన చేసుకున్నట్లయితే నీ హృదయంలోనికి పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చినప్పుడు ఆయన నీకు ఏ నిశ్చయతనిస్తాడంటే పరలోక రాజ్యాన్ని గురించినటువంటి నిశ్చయతను ఆయన నీకు ఇస్తాడు కాబట్టి ఆ నిశ్చయతను నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ నిశ్చయతను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దావీదు అదే నిశ్చయతను కలిగి ఉన్నాడు అదే రీతిగా పేతురు అదే నిశ్చయతను కలిగి ఉన్నాడు దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మనసులో నిశ్చయతను కలిగి ఉంటాడు ఏమంటే ఏ మాత్రం కూడా బెదిరిపోడు కాబట్టి నాకు మరణం అంటే భయం లేదు అంటాడు మొదటిగా రెండవదిగా నాకు నిశ్చయత ఉంది అంటాడు మూడవదిగా మనం కనుక మనం చూసినట్లయితే దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనంటే నేను నా ప్రభు కోసం ప్రాణం పెడతాను అన్నట్టుగా ఆయన బ్రతుకుతాడు కానీ ఏమని ప్రభు పేరు చెప్పుకుని తన ప్రాణాన్ని కాపాడుకోడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లయితే నా సువార్త నిమిత్తము కానీ నా వాక్యము నిమిత్తము కానీ నా నిమిత్తము కానీ ఎవరైతే వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటారో దాన్ని దక్కించుకుంటారు అని ఆయన చెప్పాడు కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే ఏమండి దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తి తన ప్రాణాన్ని ఏమండి ప్రభు పని కోసం పెట్టడానికి ఏమాత్రం కూడా వెనుతీయడు అవమానాలు లక్ష్యం పెట్టడు నిందలు లక్ష్యం పెట్టడు ఏమండి ఆటంకాలాడులు అతడు లక్ష్యం పెట్టడు నిన్ను నా ప్రభు కొరకే బ్రతకాలని చెప్పి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా అతడు ప్రాణం పెట్టడానికి ఏమాత్రం కూడా వెనుతీయడు అలాగనే మరి ఆది సంఘంలో మరి ప్రభు యొక్క సువార్త బలంగా ప్రకటించబడుతున్నప్పుడు ఏమండి ఒక యవనస్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించింది అంగీకరించినప్పుడు మరి అంగీకరించినటువంటి ఆమెను ఏమి చేశారంటే చెరసాలలో వేశారు చెరసాలలో వేసి ఆమెను ఏమండి మరి చిత్రహింసలకు గురి చేశారు యేసును విడిచిపెట్టమని చెప్పారు
కానీ ఆమె యేసును విడిచిపెట్టలేదు. ఆ రమ గవర్నర్ ఆ యొక్క యమని స్త్రీని చూసి, ఆ స్త్రీ చాలా అందంగా ఉంది, ఇక స్త్రీని వివాహం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆ యొక్క రమ గవర్నర్ అడిగాడు, నేను నిన్ను వివాహం చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, మరి నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా లేకపోతే నువ్వు నా కోరిక తీరుస్తావా అని చెప్పి ఆ రమ గవర్నర్ అడిగినప్పుడు ఆ యమని స్త్రీ అంది, నేను ప్రభు కొరకు చనిపోయినైనా నేను చనిపోతాను, కానీ నిన్ను నేను వివాహం చేసుకోను, అంత మాత్రమే కాదు నీ కోరిక నేను తీర్చునని చెప్పి ఆమె కరాఖండిగా చెప్పింది. కాబట్టి ఏమని ప్రభునామం అంగీకరించిన తర్వాత ఆమె శరీరాన్ని అపవిత్రపరచుకోవడానికి కానీ ఒక అన్యుని వివాహం చేసుకోవడానికి కానీ ఆమె ఏమాత్రం కూడా ఇష్టపడలేదు, ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. కాబట్టి ఆ యమన స్త్రీ చెప్పిన మాటలకు ఆ రోమా గవర్నర్ ఆశ్చర్యపోయాడు. ఏమండి ఈ ప్రభు ఇంత గొప్పవాడా, బలమైన వాడా అనుకున్నాడు. ఏమండి రోజు కూడా మాటల చేత హింసిస్తూ ఉన్నాడు, బాధిస్తూ ఉన్నాడు, కొంత సమయాన్ని ఇచ్చాడు, కానీ ఆమె ఏమాత్రం కూడా రోమ గవర్నర్ చెప్పిన మాటలకు ఆమె లొంగిపోలేదు. ఏమన్నా తర్వాత ఒక అగ్ని నిప్పులను ఆ నిప్పు కణాలు కలుతా ఉంటే, ఇగో ఈ అగ్నిలో నేను పడేస్తాము, మరి నువ్వు యేసును విడిచిపెడతావా లేదా నువ్వు నన్ను వివాహం చేసుకుంటావు అంటే, అప్పుడు ఆమె చెప్పింది, నేను చావనైనా చనిపోతాను కానీ యేసును మట్టుకు నేను విడిచిపెట్టను అని చెప్పి తన ప్రాణాన్ని ప్రభు కొరకు తారబోసింది. అగ్నిలో సజీవ సాక్షిగా ఆమె కాలిపోయింది. చూడండి, ఎవరైతే పరలోకానికి వెళ్తారనేటువంటి నిశ్చేతను కలిగి ఉంటారో వారు అగ్నిలో కాలుతున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏమాత్రము కూడా పరలోకాన్ని విడిచిపెట్టడానికి వారు ప్రాణాలు కాపాడుకోవాలని వారు ఏమాత్రం కూడా వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఏమాత్రం కూడా అనుకోరు. వారు ప్రాణాలు కోల్పోవడానికి వారు సిద్ధంగా ఉంటారు. వారు ప్రాణం పెట్టడానికి ఏమాత్రం కూడా భయపడరు. వాళ్ళు ప్రాణం పెడతారు ప్రభు కోసం, ప్రభు కోసం ప్రాణం పెడతారు. మరి పేతురుని తలకిందులుగా సిలువేసినప్పుడు ఏమండి పేతురు ఏమాత్రం కూడా ప్రభును విడిచిపెట్టలేదు. ఏమండి మరి రకరకాలైనటువంటి యాకోబును చిరచ్ఛేదనం చేసినప్పుడు కానివ్వండి, యోహాను నూనెలో వేసినప్పుడు కానివ్వండి, అపొస్తలులకు చిత్రహింసలు కలిగినప్పుడు కానివ్వండి, వారు పరలోకానికి వెళ్తారనే నిశ్చయతను వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి స్వార్థ నిమిత్తం వాళ్ళు ప్రాణాన్ని పెట్టగలిగారు. వాళ్ళు ఏమండి శరీర సంబంధమైన ప్రాణాన్ని వాళ్ళు పెట్టగలిగారు. వాళ్ళు కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో ఏముంటుందంటే, ఏమండి ప్రాణత్యాగాన్ని చేసేటువంటి మనసు ఉంటుంది. వారు ప్రాణాన్నైనా కానీ వారు కోల్పోతారు, కానీ పరలోకాన్ని కోల్పోవడానికి వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళు ఇష్టపడరు. ఏమండి వారి యొక్క శరీరాన్ని కోల్పోవటానికైనా వాళ్ళు ఇష్టపడతారు, కానీ ఈ లోకంలో ఉన్న జీవితాన్నైనా కానీ కోల్పోవటానికి వాళ్ళు ఇష్టపడతారు, కానీ వారు దేవుని రాజ్యాన్ని కోల్పోవటానికి ఏమాత్రం కూడా వాళ్ళు ఇష్టపడరండి. కాబట్టి నువ్వు ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నావు, ప్రాణం పెట్టేంతగా ప్రభుని ప్రేమిస్తున్నావా, ఏమండి ప్రాణం పెట్టేంతగా నువ్వు ప్రభు కొరకు జీవిస్తున్నావా. మరి ఆది సంఘము ప్రభుని ప్రేమించింది, ప్రభు యొక్క రాజ్యం కొరకు నివసించింది కనుక వాళ్ళ ప్రాణాలను ప్రభు పని కొరకు వాళ్ళు పెట్టగలిగారు. వారి ప్రాణాలను ప్రభు కోసం వాళ్ళు కోల్పోగలిగారు. కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఈ లోకంలో ప్రాణాన్ని ఏమాత్రం కూడా ప్రేమించాడు. దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో ఏముంటుందంటే నిశ్చయత ఉంటుంది. దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో మరణ భయం ఉండదు. దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో ఏమంటే ప్రాణత్యాగం ఉంటుంది, ప్రాణత్యాగం ఉంటుంది. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశిస్తారు. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తాననే నిశ్చయతను వాళ్ళు కలిగి ఉంటారు. కాబట్టి ఏమండి మనం చూస్తున్నట్లయితే రకరకాలైన వార్తలు వింటున్నాం, లోకాంతం వచ్చేస్తున్నట్టున్నారు. లోకాంతం వస్తుందో రాదో తెలియదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు రాకడ సమీపించింది అని మనకి లేఖనాలు బట్టి అర్థమవుతుంది. కాబట్టి అంతం అనేది సమీపించింది. కాబట్టి నీ మట్టుకు నువ్వు ఏమని సిద్ధపాటు చేసుకో, నీ ఆత్మను దిద్దుకో. ప్రభు రాకడ కొరకు నిన్ను నీవు ఏమని సరి చేసుకున్నట్లయితే ఏమని ఈ లోకంలో ఎప్పుడు మనం కన్నుమూసినప్పటికీ కూడా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. ఏమండి దేవుని రాజ్యానికి వెళ్తాము అనేటువంటి నిశ్చయతను ఎప్పుడైతే మన జీవితాల్లో మనం కలిగి ఉంటామో, మన జీవితాల్లో మనం కలిగి ఉంటామో, ఆ దేవుని రాజ్యాన్ని గురించి అనేకులకు మనం ప్రకటించగలుగుతాం, ఆ దేవుని రాజ్యాన్ని గురించి అనేకులకు మనం చెప్పగలుగుతాం, ఆ దేవుని రాజ్యాన్ని గురించి ఏమండి అనేకులకు మనము బోధించగలుగుతాం, అనేకులకు మనం బోధించగలుగుతాం. దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఎటువంటి శ్రమనైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఎందుకంటే శ్రమలు వస్తాయని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు. కాబట్టి ఎటువంటి శ్రమనైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అపొస్తలుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం
22వ వచనం శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరించానండి. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్పి బోధించలేదు, కానీ అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పారు. దేవుని దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి వ్యక్తి అనేకమైన శ్రమలను ఎదుర్కొంటాడు. అది ఏ రకమైనటువంటి శ్రమ అనేది మనం చెప్పలేము, కానీ రకరకాలైనటువంటి శ్రమలు మరి ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి వ్యక్తి జీవితంలో అనుమతించబడతాయి. ఆనాడు అధికారుల ద్వారానే ఆది సంఘానికి ఎన్నో శ్రమలు వచ్చాయి, ఏమని పాలకుల ద్వారానే ఎన్నో శ్రమలు వచ్చాయి. ప్రస్తుత దినాల్లో పాలకుల ద్వారా శ్రమలు లేకపోవచ్చు, అధికారుల ద్వారా శ్రమలు లేకపోవచ్చు, కానీ దుష్టుడు నానా రకాలైనటువంటి శ్రమల గుండా మళ్ళీ నడిపిస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మనము దేవుని రాజ్యంలో ప్రవేశించే వ్యక్తులము గనుక ఆ శ్రమలను మనం ఏం చేయాలంటే సహించాలి అంటున్నాడు. అంతవరకు సహించిన వాడు ధన్యుడు, దేవుని రాజ్యం వారిది అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ సహనాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలుగుతాం. కాబట్టి ఆ సహనాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ శ్రమలను తట్టుకునేటువంటి సహనాన్ని ఓర్పును నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ లేనట్లయితే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు, ప్రార్థించు. ఆత్మదేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, ఆత్మదేవుడు మన దగ్గరగా ఉన్నాడు, ఆత్మదేవుడు మన హృదయాన్ని మార్చి ఆయన మన నూతనపరిచి ఆయన నుంచి జీవాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆయన అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేయాలనుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న నీకు హృదయాన్ని మార్చి ఆయన నీకు నూతనత్వాన్ని దయచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళగలిగిన బిడ్డగా దేవుడు నిన్ను మార్చాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కడుని ఈ మాటలు నువ్వు వింటున్నప్పటికీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు ఆ రాజ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మకు నువ్వు చోటిస్తావో, నువ్వు దేవుని ఆత్మను అనుసరించి నువ్వు నడుచుకుంటావో, నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించేటట్లుగా నీ బ్రతుకు నువ్వు దిద్దుకుంటావో, నీ జీవితంలో అద్భుతాలు జరగటం ప్రారంభమవుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరగటం ప్రారంభమవుతాయి. కాబట్టి మన నీ జీవితంలో నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తాననేటువంటి మన నిశ్చయత నీకుందా? నీ జీవితంలో నేను దేవుని రాజ్యానికి వెళ్తాననేటువంటి నమ్మిక నీకుందా? దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తిలో మొట్టమొదటిగా మనకు కనబడే లక్షణం ఏమిటంటే మరణ భయం అనేది ఆ వ్యక్తి జీవితంలో ఉండదు. దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తి జీవితంలో మనకు రెండవదిగా కనబడేది ఏమిటంటే నిశ్చయత ఉంటుంది, నిశ్చయత ఉంటుంది. దేవుని రాజ్యానికి మరి వెళ్ళేటువంటి వ్యక్తిలో ఏమండి మరి ప్రాణాన్ని తెగించి ప్రభు కొరకు జీవిస్తాడు. దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తి అనేకమైనటువంటి శ్రమలను సహించడానికి ఇష్టపడతాడు. ఈ నాలుగు గుణాలు కనుక నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు, ఖచ్చితంగా నీకు ప్రభు యొక్క రాజ్యంలో నీకు చోటు ఉంటుంది, ఖచ్చితంగా ఏమని ప్రభు యొక్క కృప నీకు అనుగ్రహించబడుతుంది. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు, ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను బలపరుస్తాడు, ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కనుక మనకు కావాల్సింది, విలువైంది, శ్రేష్టమైంది ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని రాజ్యమే. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యాన్ని ఇవ్వటానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఏమండి ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని చెప్పి, ఆ రాజ్యం మనతో ఉండాలని చెప్పి ఆయన ఆత్మను మన మీద కుమ్మరించాడు. ఆయన ఆత్మ ఆయన రాజ్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది, ఆయన రాజ్యాన్ని గురించిన ఆలోచనలు మనలో పుట్టిస్తుందండి. ఎప్పుడు కూడా ఆయన ఆత్మ ఏమండి ఆయన రాజ్యాన్ని గురించినటువంటి తలంపులు మనలో కలగజేస్తుందండి. ఆయన ఆత్మ ఎప్పుడు కూడా దేవుని రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తుందండి, దేవుని రాజ్యం కొరకు మనల్ని యోగ్యులుగా మలుస్తుందండి. కాబట్టి ఆయన ఆత్మకు మనం చోటు ఇచ్చేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఆత్మకు నీ హృదయంలో చోటు ఇచ్చినట్లయితే ఎవరిని మరి దేవుని యొక్క రాజ్యాన్ని నీ హృదయంలోను అనుభవించగలుగుతాం. అపొస్తలైన పౌలు అంటాడు కదా, ఏమండి దేవుని రాజ్యం ఏమండి భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అంటాడు. చూడండి రోమా రాసినటువంటి పత్రిక
పద్నాలుగవ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియును సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఆనందమునై ఉన్నది. దేవుని యొక్క రాజ్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో, నీ హృదయంలో ఏముంటుందంటే నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మలో ఆనందించే గుణం నీలో ఉంటుంది. ఈ లోకాన్ని బట్టి నువ్వు ఆనందించవు కానీ పరిశుద్ధాత్మను బట్టి నువ్వు ఆనందించగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా నీకేం కలగజేస్తాడంటే నీలోని కూర్చి ఆనందాన్ని కలగజేస్తాడు. నీ హృదయంలో ఆయన ఒక సంతోషాన్ని పుట్టిస్తాడు. అది ముత్తుముందు తాగితే వచ్చే సంతోషం కాదు, అది సీరియల్స్ నాటికలు చూస్తే వచ్చే సంతోషం కాదు, లేకపోతే అది మనుషులు కేక్ కటింగ్ చేసుకుంటే వచ్చే సంతోషం కాదు, లేకపోతే ఈ లోకంలో మంచి ఏమంటే భోజనం చేస్తే వచ్చే సంతోషం కాదు. నీకు కలిగేటువంటి సంతోషం, నువ్వు ఆకలితో ఉన్నా కానీ నువ్వు సంతోషంగానే ఉంటావు, నువ్వు బాధలో ఉన్నా కానీ నువ్వు సంతోషంతోనే ఉంటావు, నువ్వు అవమానాల్లో ఉన్నా కానీ నువ్వు సంతోషంతో ఉంటావు. ఆ సంతోషం మనుషులు ఇచ్చేది కాదు కానీ దేవుడు ఇచ్చేది మాత్రమే. అది నీ హృదయంలో దేవుడు పుట్టిస్తాడు. దేవుని రాజ్యానికి వెళ్ళే వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా సంతోషాన్ని పుట్టిస్తాడండి, సంతోషాన్ని పుట్టిస్తాడండి. కాబట్టి నువ్వు సంతోషించగలిగినటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు మిగిలిపోతావు. దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా నవ్వుతూనే ఉంటాడు, ఇప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు. ఇది నాకు శాశ్వతమైంది కాదు, ఇది నాకు స్థిరమైంది కాదు, ఇది నాకు ఏమండి యోగ్యమైంది కాదు. కాబట్టి నాకు యోగ్యమైంది పరలోక రాజ్యం, నాకు స్థిరమైంది పరలోక రాజ్యం. ఇది కొద్ది కాలం మట్టుకే నేను ఈ భూమి మీద ఉండేది కాబట్టి, కనుక మరి ఉన్న 4 దినాలు కూడా నలుగురికి నేను మేలు చేయాలి, నేనున్న 4 దినాలు కూడా నా చుట్టూ ఉన్న వారికి మంచి జరగాలి, నేనున్న 4 దినాలు కూడా నా చుట్టూ ఉన్న వారికి మేలు జరగాలని చెప్పి దేవుని రాజ్యానికి వెళ్ళే వ్యక్తి కోరుకుంటాడు. ఎందుకంటే ఆయన మాత్రమే ప్రవేశించడం కాదు కానీ తనతో పాటు అనేక మంది ప్రవేశించాలని కోరుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రైస్తవుడా, దేవుని నమ్మిన ప్రియమైన దైవ జనాంగమా, మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళగలిగినటువంటి వ్యక్తివైనట్లయితే నువ్వు ధన్యుడు, నీకంటే గొప్పవాడు ఎవడు కూడా లేడు. ఒకవేళ దేవుని రాజ్యానికి వెళ్ళే నిశ్చయత నీలో లేకపోయినట్లయితే, నాకు ఆ నిశ్చయత ఉన్నాయినా, నాలో మార్పు ఉన్నాయినా, నాలో ఆ యొక్క మరి ఆ యొక్క ప్రత్యేకతని ఉన్నాయినా, నేను రాజ్యానికి రాగలిగినటువంటి విశ్వాసాన్ని నిశ్చయత నాలో పుట్టించయ్యా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడి చూడు. ఆ కలవరి శిలువలో కాల్చిన రక్తం చేత నువ్వు కడగబడతావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడిని దర్శించి ఆయన నూతనపరుస్తాడు. ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి నిశ్చయతను పుట్టించునుగాక. పరిశుద్ధాత్మదేవుడు అటు అభిషేకాన్ని మనందరి మీద కుమరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయినా. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో, విన్నటువంటి అందరి జీవితాల్లో నీ గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించమని, ప్రతివారు నీ రాజ్యానికి చిత్తపడేటువంటి నిశ్చయతను పుట్టించమని, ఈ మాటలు వింటుండగానే నా తండ్రి నీ ఆత్మ ద్వారా వారిలో ఒక ఆనందాన్ని పుట్టించమని, వారి హృదయాల్లో నిజమైన పశ్చాత్తాపం మార్పును మీరు కలగచ్చేయమని నా ప్రభువైన, ఏ అవసరత కలిగి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో అవసరతను మీరు తీర్చి రాజ్యం కొరకు వారిని సిద్ధపరచమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమె. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పైన స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి తెలియపరచండి. మీరు ప్రార్థన చేయించుకోవాలనుకున్నట్లయితే తప్పనిసరిగా ఫోన్ కాల్ చేయండి. మీకు వస్తే వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తాం. మీరు ఎలాంటి సమస్యలు గుండా, శోధనలు గుండా, కష్టాల గుండా వెళ్తున్నప్పటికీ తప్పనిసరిగా ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం అనుదినం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ప్రతి శనివారం జరిగేటువంటి ఉపాస కోడికలో మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవుని నామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకను మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో
మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొంపులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవపు శక్తుల చేత చాతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కె హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.